హాయ్ వ్యూవర్స్, ఇప్పుడు మనం మరొక ముగ్గు వేసుకుందాం. 5 చుక్కలు 4 3 మధ్య మధ్యన ఇవ్వండి, చుక్కలు పెట్టాను. ఇప్పుడు మనం దీన్ని కలుపుకుందాం. 5 4 3 ఇలాగా కలుపుకుందాం. చూసారు, దీన్ని లోపల కూడా ఇలాగ కలుపుకోవాలి. ఇలాగా వేసుకోండి, బాగానే ఉంది కదా. ఇప్పుడు ఇలా కలుపుకొని ఇలాగా వేయాలి. ఇటు కూడా ఈ చుక్కు ఉంది కదా, ఇది ఇలా కలుపుకొని ఇలాగా చూసారు, ఈ సైడ్ ఇలా కలుపుకోవాలి, ఇక్కడ కూడా లాస్ట్లో కూడా ఇలాగ ఇంకా ఇలా చక్కగా కలుపుకొని ఇలా 3 చుక్కలు పెట్టుకోండి. చాలా నీట్గా ఉంటుంది ఇది, ధనుర్ మాసం కదా, ఇవన్నీ బాగుంటాయి. పండగలోపు అన్నీ వేయండి, చూసి ఒకసారి ఇలా ట్రై చేస్తే వచ్చేస్తుంది, అది కష్టమే లేదు కదా. అన్నిటికీ ఇలా చుక్కలు జస్ట్ ఇలాగనండి, అవే చాలా అందంగా ఉంటాయి. మీరు కొంచెం ఎక్కువ పిండి ఇలా వేసుకొని ఇలా అంటే
లాగా అన్ని పక్కలు కూడా ఇలాగా వేసుకోవాలి. చూసారా, 5 చుక్కలే కానీ చాలా అందంగా తయారైంది. చూసారా, ఇప్పుడు మనం ఈ సెంటర్లో ఇలా తిప్ప అన్ని సెంటర్లో కూడా ఇలా తిప్పుకుంటే చూడండి 5 చుక్కలది ఎంత అందంగా బాగా తయారైంది కదా. ఓకే, థ్యాంక్ యూ.